మెగా బ్రదర్ నాగబాబు మెగా డాటర్ నిహారిక ఎంతో అనుబంధంతో ఉంటారు. చిన్నప్పటి నుంచి తనకు రక్షణగా ఉన్న నాగబాబుకి ఆ ఒక్క విషయం తెలియదంటోంది నిహారిక. ఇన్నాళ్ళకి ఆ విషయం ఏంటో చెప్పింది. నిహారిక మ్యారేజ్ గత ఏడాది డిసెంబర్లో జరిగింది. ఇప్పుడు ఆమె ఓ ఇంటి ఇల్లాలు కూడా అయ్యింది. అయితే చాలా రోజుల తరువాత వీరిద్దరూ ఒకే ఇంటిలో తండ్రి కూతుళ్లుగా తమ అనుబంధాన్ని చాటుకున్నారు. అందుకు వీరు పంచుకున్న వీడియో నిదర్శనంగా నిలిచింది. నాగబాబు నిహారికలు కలిసి ఓ యాడ్ చేశారు. ఇందులో ఆన్లైన్ బ్యాంకింగ్పై అవగాహన కల్పిస్తూ ప్రమోట్ చేసిన ప్రకటనని నిహారిక పంచుకోగా అది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోలో మొదట నిహారిక ఓ చిన్ననాటి ఫోటోని పంచుకుంది. ఇందులో నిహారిక చిన్నపిల్లగా ఉండగా తండ్రి నాగబాబు ఆమెని ముద్దాడుతున్నాడు. ఈ ఫోటో ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోని చూపిస్తూ నిహారిక తండ్రి నాగబాబు గురించి చెప్పుకొస్తోంది. చిన్నప్పటి నుండి నాన్న నాకు రక్షణ కవచంలా ఉన్నారు. నటుడిగా, రైటర్గా, నిర్మాతగా ఆయన నన్ను ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నారు. జీవితంలో అన్ని పాత్రలను ఆయన విజయవంతంగా పోషించారు, ఒక్క ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తప్ప అంటూ ఆమె వివరించగా ఈ ప్రకటన సాగుతుంది. ఈ ప్రకటనలో నాగబాబు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ నిహారికను అడుగుతాడు. దీంతో నిహారిక నవ్వుతూ, ఇంకా ఆ అకౌంట్ డీటెయిల్స్ అవసరం లేదు డాడీ అంటూ, మీ దగ్గర వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయా, అది చాలంటూ, ఇకపై ఫోన్ నెంబర్ ఉంటే మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చని చెప్పారు. ఐసిఐసిఐ మొబైల్ బ్యాంకింగ్కి సంబంధించిన యాడ్ ఇది. నాగబాబు కూడా ఈ యాప్తో మనీ పంపిస్తానని చెప్పాడు. చివరిగా తండ్రి నాగబాబుకి నిహారిక హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పడం చాలా హైలైట్గా నిలిచింది. ఈ వీడియో ఆద్యంతం ఆకట్టుకుంది. నిహారిక గత ఏడాది డిసెంబర్ 9న చైతన్యను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం భర్త చైతన్యతో కలిసి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది నిహారిక. అలాగే వృత్తిపరంగానూ ఫోకస్ పెట్టింది. పెళ్లి తరువాత ఓ వెబ్ సిరీస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నిహారిక ఇటీవలే ఓ సినిమాకి కూడా సైన్ చేసిందని సమాచారం.